ముఖ్యంగా మన జిల్లాలో ఈ మన ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పత్తి ఎక్కువ వర్షాకాలం కింద రైతాంగం వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పత్తిని కొన్ని ప్రాంతాల్లో నీటి ఆధారం కింద, అంటే బోర్లు, బావులు, కెనాళ్ళు, వివిధ నీటి ఆధారాల కింద పండించిన రైతు సోదరులు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ నీటి ఆధారం కింద సాగు చేసే ఈ పత్తి పంటలో గమనించడం ఏమంటే, మనకు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని చాలా వరకు మనము ఈ పత్తి పొలాల్లో చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకు ఈ గడివేముల, తర్వాత ఈ నంద్యాల డివిజన్, ఈ చిందుకూరు, పెసరవాయి, గని ఇటువంటి గ్రామాల్లో చాలా మంది రైతు సోదరులు పత్తిని ఈ నీటి ఆధారం కింద బోర్ల కింద సాగు చేస్తూ ఉన్నారు. దాదాపు మనకు 2-3 తీతల వరకు, అంటే 2-3 పికింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పికింగ్లో, అంటే మేము దాదాపు ఈ అక్టోబరు, ఈ నవంబర్ మాసం నుంచి కూడా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ రైతుల పొలాల్లో ఈ ఫెరమోన్ బుట్టలు ఉంచడం ద్వారా, ఈ ఫెరమోన్ బుట్టల్లో మనకు ఈ తల్లి రెక్కల పురుగులు పడడం ద్వారా ఈ రైతు సోదరులు ఉధృతిని గమనిస్తూ వస్తూ ఉన్నారు. మనకు ఈ నవంబరు, అక్టోబర్ చివరి వారం నుంచి కూడా మనకు ఉధృతి అనేది మొదలైంది. మనకు ఈ నీటి ఆధారం కింద సాగు చేసే పత్తి చేనులలో మనకు ఇప్పుడైతే ఉధృతి నీటి ఆధారం కింద చాలా ఎక్కువగా ఉందండి పత్తి పొలాల్లో. కాబట్టి ముఖ్యంగా ఈ నీటి ఆధారం కింద సాగు చేసే పత్తి రైతులు ఈ గులాబీ రంగు పురుగు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండి మనకు ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టి ఎప్పటికప్పుడు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. అలాగే మనకు 120 రోజులు పంట వ్యవధి దాటిన పక్షంలో మనకు ల్యాండా సైలోత్రిన్, లేకపోతే ఫెన్వాల్ రేటు, లేకపోతే సైపర్మెత్రిన్ ఇటువంటి సింథటిక్ పెరిథ్రాయిడ్ మందులను 1 లేదా 2 రౌండ్లు మాత్రమే 1 లీటర్కు 1 ML, అంటే ఎకరాకు 200 ML పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు ఈ గులాబీ రంగు పురుగును ఈ చివరి దశల్లో కంట్రోల్ చేసుకోవచ్చును. ముఖ్యంగా పత్తి రైతులు గమనించవలసిన విషయం ఏమిటంటే, మనకు ఈ పత్తి పంటను ఈ జనవరి నెల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొలాంగ్ చేసుకోకూడదు, అంటే పొడిగించుకోకూడదు. నీటి ఆధారం ఉన్న రైతులు మనకు ఇక్కడ ఈ నీటిలను పెట్టి తర్వాత యూరియా, డిఏపి ఇటువంటి ఎరువులు వేస్తూ మార్చి ఏప్రిల్ వరకు కూడా పొడిగించే అవకాశం ఉంది. అటువంటి రైతులు దయచేసి జనవరి ఆఖరికంతా పత్తి పంటను తీసేసుకొని ఆ పత్తి మోడులను కూడా పొలంలో ఉంచుకోకుండా మనకు పత్తిని తీసేసిన వెంటనే లోతుగా సేద్యం దుక్కులు చేసుకున్న పక్షంలో మనకు ఈ గులాబీ రంగు పురుగు కోశస్థ దశలు అనేవి మనకు భూమిలోనే చనిపోయే అవకాశం ఉన్నది. పత్తి పంట తీసిన తర్వాత మరి పత్తి పంట వేయడానికి మనకు దాదాపు 5 నుంచి 6 నెలల వరకు వ్యవధి ఉన్నట్లయితే మనకు ఈ గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రం అనేది మనకు మనం బ్రేక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ పత్తి పండించే రైతులు ఇప్పుడు చెప్పిన విధంగా ఈ చర్యలన్నీ, అంటే మనకి సింథటిక్ పెరిథ్రాయిడ్స్ మందులను 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవడము, గులాబీ రంగు పురుగును ఉంచుకుని ఉధృతిని గమనించుకోవడము, అలాగే జనవరి తర్వాత పత్తి పంటను పొడిగించుకోకపోవడము, ఇవన్నీ చేసి మనకి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని అరికట్టవలసిందిగా కోరుతున్నామండి. నమస్కారం. శివరామకృష్ణ, శాస్త్రవేత్త, కీటక శాస్త్రము, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల. తాజా సమాచారం కోసం దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఎర్ర బటన్ ప్రెస్ చేయండి.